ఆంధ్రాను అమెరికాను చేస్తా, నర్సాపురాన్ని నార్త్ అమెరికా చేస్తా అంటూ జయము నిశ్చయమురా పాటలు పాడుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. చూస్తా మొత్తం రాష్ట్రాన్ని ఆంధ్రాన్ని అమెరికా చేస్తా, నర్సాపూర్ను నార్త్ అమెరికా చేస్తా, అంతే. అంతకన్నా శ్లోకం లేదు. అందరు కన్నీరు తుడిచేస్తాం. ఒక్క సంవత్సరంలో ఎలాగుంటుందో నర్సాపూర్ మీరు అందరూ చూస్తారు, అంతే. ఇంకందుకని ఇంక తేడా లేదు. ఇవాళ ఈవినింగ్ మీరు అందరూ వచ్చేయండి. మెయిన్ రోడ్ 6 గంటలకి 7 గంటలకి లైవ్లు పెట్టుకోమనండి. ఏం సార్? నిన్న నాగబాబు మాట్లాడాడు మోజోలో, 20,000 మంది చూశారు. మా జ్యోతి మాట్లాడింది, 5 లక్షలు చూశారు. నేను మాట్లాడాను, 20 లక్షలు చూశారు. 20,000కి 20 లక్షలు తేడా తెలుసు కదా, 100 రెట్లు ఎక్కువ కావాలి. నాగబాబు మాట్లాడితే ఎవడని చూస్తాడా? డ్యాన్స్ వేసిన నేను అంబురా బాయ్ అంబులేదురా. అర్థమైందా? చూడండి, హెలికాప్టర్ ఎక్కడ కనిపెడితే 100 మంది 1,000 మంది అక్కడ గుద్దేయండి, అంతే. నన్ను ముఖ్యమంత్రి చేయండి. ఆంధ్రాని ఏ విధంగా ఒక్క సంవత్సరంలో అమెరికా చేసి చూపిస్తాను. మంచి మంచి హాస్పిటల్స్ స్కూల్ కడతా, లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, రైతులకు డ్వాక్రా మహిళలకు ఆటో వారి అందరికీ రుణమాఫీ చేసి చూపిస్తా. ఒకే ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క అవకాశం. చూసారు ఎంత ధైర్యమో. ఇలాగ మనం ఎవరికి నిలబడడానికి 1,000 రూపాయలు, కూర్చోడానికి 2,000, పడుకోవడానికి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఫ్రీ పబ్లిసిటీ, థ్యాంక్స్ టు మీడియా ఓనర్స్ అండ్ మీడియా రిపోర్టర్స్. సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోయింది మనది హెలికాప్టరే గుర్తు. హెలికాప్టర్ తప్ప ఎవరికి ఓటేయమని ఇక్కడ నర్సాపురంలో ఈరోజు ర్యాలీ పెడుతున్నాం. ఏంటి ర్యాలీ అంటే? వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఒక్కొక్కరు వాట్సాప్లో 500 మందికి 1,000 మందికి పెట్టుకోవడం, అత్యధిక మెజారిటీతో గెలవడం. ఇంకెవరిని మరి తిట్టవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు తిట్టుకుంటేనే సరిపోతుంది. ఈడు 3 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఆడ 6 లక్షల కోట్లు దోచుకున్నాడు, ఈ గ్లాసు పగిలిపోయింది, ఆ సైకిల్ ఊడిపోయింది, ఇవన్నీ మనం ఏం అనవసరం లేదు. హెలికాప్టర్కే మీ ఓటు, నీతి నిజాయితీకే మీ ఓటు, ఆంధ్రాని అమెరికా చేయడానికే మీ ఓటు, నర్సాపూర్ను నార్త్ అమెరికా నాసోలా చేయడానికే మీ ఓటు, మంచి హాస్పిటల్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మంచి ఉద్యోగాలు, మంచి కంపెనీలు. బంకర్ హంట్, జేబీ హంట్, మైక్ హక్బీలు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఆంధ్రా తీసుకొచ్చా, భీమవరం అనేక మందిని తీసుకొచ్చా, ఇప్పుడు తీసుకొచ్చి తీరుతా. ఇంకంతే, మీకు అనుమానం లేదు, నాకు అనుమానం లేదు. అందరూ మన హెలికాప్టర్కే ఓటేయమని. మీరే రిప్రజెంటేషన్, మీరే బూత్ కమిటీలు. చూసారా, మనకి బూత్ కమిటీలు కూడా లేరు, విలేజ్ కమిటీలు వరకు అయిపోయారు. మీరే బూత్ కమిటీలుగా రికగ్నైజ్ చేసుకొని ఐడియలు తీసుకొని వెళ్ళండి. మీరు ఏ జెండాలు మోసినా ఆ రోజు మాత్రం హెలికాప్టర్కే ఓటేసేయండి. ఏ జెండాలు మోసినా, ఎవరెంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, అవినీతి డబ్బు. ఓటు మాత్రం గుద్దేయండి హెలికాప్టర్కి, వాళ్ళు తిరుగుతున్న హెలికాప్టర్. జగను, చంద్రబాబు, పవన్కి ఇంకో గతి లేదు, మన హెలికాప్టర్ గతి. నేనేమో బై రోడ్డు తిరిగేస్తున్నా. తణుకు, తాడిపల్లిగూడెం, అన్ని తాడిపల్లిగూడెం అయిపోయింది ఈరోజు నర్సాపూరు. రేపు ఆ ఫోన్లో ఉంది, రేపు అనుకుంటున్నాను. ఎక్కడ బాబు రేపు మంది క్యాంపెయిన్? రేపు ఎక్కడ మన క్యాంపెయిన్? తణుక అనుకుంటున్నా. రేపు ఎక్కడయ్యా నేను తెలీదా లిస్టులో? ఇప్పుడు కాళీపట్నం నుంచి నర్సాపురం అని తెలుసు. రేపు ఎక్కడ ఫోన్లో ఉంది? రేపు చెప్తాను, చెప్పుకుంటారు. చూసారా, మాది మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలియదు. ఇంతకన్నా ఏం చెప్పాలి? ఎలక్షన్లు పోస్ట్పోన్ అవుతాయని ఆశిస్తున్నాం. ఈరోజు హైకోర్టులో ఫైల్ అయింది, రేపు సుప్రీంకోర్టులో ఫైల్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము కలిసి ఫైల్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఎందుకు? ఆయన కాన్స్టిట్యూన్సీలో మా 38 మంది సభ్యులు ఉన్నారట. అది తెలుగుదేశం పార్టీ పెట్టారట. మరి నిజంగా తెలుగుదేశం పార్టీ పెడితే, వైఎస్ఆర్సీపీకి చిత్తశుద్ధి ఉంటే మనం కలిసి సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం. నేనైతే పెట్టలేదు. ఇంకెందుకన్నా నీతే ఉంది. మీడియా ద్వారా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ, మీరు నేను కలిసి ఇమీడియట్గా హైకోర్టు సుప్రీంకోర్టుకి ఈరోజు వెళ్దాం. మా మెంబర్లు మీ మెంబర్లు కొల్లుడు అయ్యారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొల్లుడు చేశారని మీరు నమ్మితే ఓకే. ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమంటే చేస్తారు కదా. మన 2 పార్టీలను రండి,
ఇది నా నీతి. అబ్బాయ్ జగన్, నేను చంద్రబాబు నాయుడు పార్ట్నర్ అనక నీ బాబు ఆయన పార్ట్నర్స్. నీకు నీతి నిజాయితీ ఉంటే మీడియా ద్వారా పిలుస్తున్నా, నేను సంతకం పెడతా. మా ఆ 38 క్యాండిడేట్లు నేను విత్డ్రా చేసుకుంటా. మీరు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని అడగండి, నా క్యాండిడేట్లు పెడతా. మీరేమో గుండాలు వాడతారు, మా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని అంటారు. వద్దు, కలిసి పనిచేద్దాం అందరమూనా.